నల్ల చట్టాలు తీసుకువచ్చి విద్యుత్ సంస్కరణల పేరుతో రైతులను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికలు కేవలం రాజగోపాల్ రెడ్డి ఆస్తుల పెంపు కోసమే తీసుకువచ్చాడని ఆరోపించారు. రానున్న రోజుల్లో మోటార్లకు మీటర్లు పెట్టి బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. మునుగోడులో ఎలాగైనా టీఆర్ఎస్ గెలుస్తుందంటున్న మంత్రి నిరంజన్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రావడంతో ప్రధాన పార్టీలను కూడా ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ప్రచారాన్ని ఉధృతం చేసింది. అందులో భాగంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రచారం నిర్వహిస్తున్నారు. వారిని అడిగితే సార్ చెప్పండి, ఈరోజు మీరు చేసినటువంటి ప్రచారానికి ఏ విధమైన స్పందన లభించి? బాగుంది, చాలా బాగుంది. ప్రజలలో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల దాదాపు ఏకపక్షంగా ఉన్నారు. ఇక్కడైతే నేను వచ్చినటువంటి ఈ మూడు గ్రామాలు, రెండు గ్రామాలు, రెండు తాండాలు, నాలుగు ఉన్నాయి నా పరిధిలో. నేను మొదటి రోజు వచ్చినాను. ఇక్కడ ప్రజలు దాదాపు ప్రతి కుటుంబం వాళ్ళు బయటకు వచ్చి స్వచ్ఛందంగా రావడం, కలవడం, మేము బాసటగా ఉంటామని చెప్పడం ప్రత్యక్షంగా మీరే చూస్తున్నారు మొత్తం జనమంతా కూడా. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ రాజీనామా చేసినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరిండు. నేను ఎమ్మెల్యే అయిన కాంచి ఈ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు లేకపోవడం లేదు, ప్రధానంగా రాజీనామా చేసిన ఆరోపిస్తుంది. దీనిపైన మీరు చెప్పండి. దానికి ఇంకో పార్టీ ఎందుకు పోటీ చేయాలా? ఎంపీ ఉన్నప్పుడు ఇప్పుడు ఒకవేళ అదే ఆయన అజెండా అనుకుంటే ఇంకో పార్టీకి పోయి ఎందుకు పోటీ చేయాలంటున్నాను. సో ఆయన వ్యక్తిగతమైన అజెండా, నేను ఆ వ్యక్తి గురించి నేను ఎక్కువ మాట్లాడడం నాకు అవసరం కూడా లేదు. అప్పుడు ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పార్టీ తెలంగాణలో వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేయదలుచుకున్నారు. ఆ ప్రయోగాలలో భాగంగా ఇదేంటంటే బలవంతంగా ప్రజల మీద రుద్దినటువంటి ఎన్నిక వాళ్ళ అవసరం కోసం. ఒకరి చేత రాజీనామా చేయించి ఒక ఉప ఎన్నిక తీసుకొని వచ్చి వాళ్ళు కాంగ్రెస్ కంటే వాళ్ళు ఒక అడుగు ముందున్నామని నిరూపించుకోవాలనే తాపత్రయం తప్ప ఇక్కడ గెలిచేది లేదు, చేసేది. ప్రధానంగా రైతులకు మోటార్లకు మీటర్లు పెడతారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వస్తే, ప్రధాన అస్త్రంగా ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? ఎవరు ఉపయోగించుకుంటున్నారు? వాళ్ళు చెప్పిన మాట మేము చెప్తున్నాం. మేము చెప్పే మాట కాదు అది. నల్ల చట్టాలు తెచ్చింది వాళ్ళు, రద్దు చేసుకునేది వాళ్ళు, జాతీయ క్షమాపణ చెప్పింది వాళ్ళు, ఇప్పుడు కేంద్ర విద్యుత్ సవరణ చట్టం తెచ్చింది వాళ్ళు, దాంట్లో మోటార్లకు మీటర్లు పెడతామని బాధాపతా అంగీకరించింది వాళ్ళు, క్లియర్గా పెట్టినారు, అందులో పొందుపరిచినారు. అదే మాటను బీజేపీ అభ్యర్థి కూడా చెప్తున్నాడు, అవును పెడితే తప్పేముందని. అన్ని వాళ్ళు చేస్తున్నటువంటి మాట మేము గుర్తు చేస్తే తప్పు వచ్చినది. అయితే ముఖ్యంగా మంత్రి నిరంజన్ గారు ఒకటే చెప్తున్నారు, అనూహమైన స్పందన లభించిందని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని, బీజేపీ అభ్యర్థి కావాలని విష ప్రచారం చేస్తున్నారంటున్నారు. మునుగోడు నియోజకవర్గం నుంచి కిరణ్ అమ్మా న్యూస్, నల్గొండ జిల్లా.